మన మొట్టమొదటిగా మనం ఒకటి ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఒకటే టోటల్గా తెలంగాణ విడిపోయిన దగ్గర నుంచి మన రాష్ట్రం కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రం నుంచి, తెలంగాణ సపరేట్ విడిపోయిన దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రానికి మన జగన్మోహన్ రెడ్డి సీఎం. 2014 చంద్రబాబు నాయుడు అయితే 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి సీఎం, రాజశేఖర రెడ్డి కుమారుడు. ఒకటి మొట్టమొదటిగా బడుగు బలహీన వర్గాల నుంచి చిన్న పెద్ద పేదల నుంచి కులం మనం లేకుండా ప్రతి ఒక్క కులానికి కావచ్చు, ప్రతి ఒక్క పార్టీ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి అందరికీ లబ్ధి చేకూరడం జరిగింది. ఈరోజు వరకు కూడా ఈరోజు ఈ జనానందరిని చూస్తే కూడా ప్రతి ఒక్క కులం వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఒకటే అంటున్నాడు ఈరోజు, మా కమ్మ కులము అని. ఒక్క నిమిషం బ్రదర్, ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మాకి కమ్మ సోదరులు చాలా మంది ఉన్నారు. కమ్మ సోదరులు అనేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కమ్మ సోదరులు, మాకు సంబంధించిన కమ్మ సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సోదరులు ఉన్నారు. ఈరోజు కూడా ఎవరు కూడా వాళ్ళంతా లబ్ధి చెందినలే, వాళ్ళ కుటుంబాలు వాళ్ళందరికీ లబ్ధి చెంది చేకూర్చునులే. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ప్రతి ఒక్క కులానికి కావచ్చు, ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క కులము లబ్ధి చేకూర్చింది. కాబట్టి ఈ జనాధారణ కలిగి ఉన్నవాడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప ఒక వేరే వ్యక్తి లేడని మేము ఈ సభా మూర్ఖంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కులాల మధ్య స్విచ్ పెట్టి కరెక్టే. ఈరోజు ఒకటే అంటాం, పవన్ కళ్యాణ్తో కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అనేది మీరు చెప్తున్నారు. పత్రికా పరంగా మీడియా పరంగా మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ ఏ కులము వాళ్ళు కాపు, వాళ్ళు కాపులు మా పార్టీలో లేరా, కాంగ్రెస్ వాళ్ళు మా పార్టీలో లేరా, కాంగ్రెస్ సంబంధించిన కులాలు కూడా మాను. ఒక హిందుత్వం ఉంది, ఒక ముస్లిం తత్వం ఉంది, ఒక క్రైస్తవ తత్వం ఉంది మా కుటుంబం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ప్రతి ఒక్క కులానికి పెద్దపీట వేసింది ఏదైనా పార్టీ ఉందంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ ఏది లేదు. కులతత్వం మతతత్వం ఏదైనా చేసినారు పెట్టినారు అంటే ఒక చంద్రబాబు నాయుడుకి తప్ప వేరే పార్టీకి లేదు, వేరే మతానికి లేనే లేదు. ఒక జగన్ ఈరోజు ఒకసారి చూడండి, 2024 175కి 175, వై నాట్ 175 అన్నాడు. ఏ కులానికి సంబంధించి ఏ కులాన్ని తక్కువ చేసి సీట్లు ఇవ్వలేదు. తాడపత్రి పెద్దారెడ్డి అన్న ఒకటి. మీరు అంటున్నారా ఇందాక ఏదో కులానికి మీరు అది అని చెప్పి, మాకంటే తాడపత్రి కాన్స్టిట్యూన్సీలో పెద్దారెడ్డి అన్నకి ఖచ్చితంగా గెలిపించుకోవాలని చెప్పి ఒక కమ్మ సామాజిక వర్గమే, ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే పెద్దారెడ్డిని గెలిస్తే మళ్ళీ రంపులు ఉండవు, రామాయణాలు ఉండవు, కులగలాటలు ఉండవు, ఏమున్నాయని చెప్పి ఇదే కమ్మ సామాజిక వర్గం ఆలోచన చేస్తుంది. పెద్దారెడ్డి అని వస్తే ఖచ్చితంగా ఇవన్నీ ఏముండవు అని చెప్పి ఒక ముందు ఆలోచనతో వాళ్ళే, అంటే కమ్మ కులస్తులు మా బ్రదర్సే వాళ్ళు, మేము తప్పన మేము. దానికి నేను కూడా చెప్తా, ఇంతకుముందు సోనియమ్మ కొడుకున్నాడు, ఆయన పేరేదో నాకు తెలియదు కానీ రాహుల్ గాంధీ. ఇంతకుముందు కూడా అదేందో ఒక యాత్ర చేసిండా, జోడో యాత్ర అని, అది నాకు తెలీదు. జోడో యాత్రని కూడా చేసిండా, ఏం చేసిండు? ఇదే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మలేని నిజాలు మాట్లాడి ఈ వద్దు ఆడ కూతుర్లను కావచ్చు, ఆడవాళ్ళని మోసం చేసి 2 లక్షలు రూపాయలు ఈ వద్దు అయింది లేదు, అదే నమ్మకం అని చెప్పి తెలంగాణలో రేవంత్ రెడ్డి అని ఓటుకు నోటు కేసులో దొరికిన ఒక కిరాతమైన అతను ఒక దాంట్లో అతను దాంట్లో ఒక ముద్దాయి
ఓటుకు నోటిఫికేషన్లో ఒక ముద్దాయి ఆ తండ్రి సీఎం చేశారు, తప్పేం లేదనుకో, ప్రజలు నమ్మినారు, లేనిపోని మాట చంద్రబాబు లాగా అతను కూడా కొన్ని నమ్మలేనిపోని సత్యాలు అసత్యాలు చెప్పినాడు కాబట్టి చేసినాడు. ఈ రోజు యాడుంది రాహుల్ గాంధీ పరిస్థితి యాడుంది. నమ్మలేని పరిస్థితిలో రాజశేఖర రెడ్డిని ఎప్పుడైతే మోసం చేసినారో, ఎప్పుడైతే ఇది చేసినారో అప్పటికే కాంగ్రెస్ భవిష్యత్తు లేదు. కొన్ని నమ్మని ఇప్పుడు ప్రజలు అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది చేస్తాం ఇది చేస్తాం అంటే మోసపోవచ్చు. రెండో తూరు మోసపోయడానికి ప్రజలు లేరు, దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు రాజశేఖర రెడ్డి అన్న తర్వాత రాజశేఖర రెడ్డి కుమారుడు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చెప్తాడు చేస్తాడు 99%. ఈ రోజు ప్రతి ఒక్క ఏదైతే ప్రకటించినాడో ప్రతి ఒక్కటి కూడా చేశాడు ప్రజలకి చేసింది కొని ఈ రోజు ఈ జనాదరణలో ఆయన ఈ జనాభాని అంతరించి ఈ రోజు కూడా చెప్తున్నా ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ కేల్కతం దుకాణ్ బంద్ అట్లా ఇంకొకటి చంద్రబాబు నాయుడు టీడీపీ కేల్కతం దుకాణ్ బంద్ అది కూడా ఎందుకు వెండిపోటుదారుడు రామారావుని ఎప్పుడైతే వెండిపోటు పెట్టినాడో కుల కుతంత్రాలు ఎన్నైతే చేసినాడో అది ఎప్పుడోసారి దేవుడు చెప్పినాడు ఎప్పుడోసారి పండుతుంది పాపం పండుతుంది అని. ఈ పాపం పండే రోజు ఎప్పుడు వచ్చిందంటే ఈ రోజు వచ్చింది, ఇప్పుడు వచ్చింది. 2024 భూ స్థాపితం టీడీపీతో ఎవరైతే కలుస్తారో వాళ్ళ పార్టీలన్నీ భూ స్థాపితమే. బాబా 24 క్లీన్ స్విప్ మేమైతే ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం వైసీపీ మా నాయకుడు 175 అన్నాడు. అది కాకుండా కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు. 175 మేము కూర్చోబెడుతున్నాము ప్రజలకి ఈ రోజు ప్రకటించే మేనిఫెస్టో ప్రజలకి వరంగా మారుతోంది. ఇది మేము ధైర్యంగా మా గుండెల మీద చేసుకుని మేము చెప్పగలం మేము గెలుస్తాము. ఎందుకని చెప్తానో మేము అనొచ్చు, మేము ప్రజలు మోసం చేయడంలా, మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి మేము మోసం చేయడంలా, మేము మోసం చేయము, మాకు మోసం చేయాల్సిన అవసరం కూడా లేదు. అది జరిగేది అది రాబోయే ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ కానీ ప్రతిపక్షాలు కానీ ఏవి ఉండబోవు. ఓన్లీ వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్.